నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో వేసవికాలం వెళ్లి శీతాకాలం చలికాలం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. చల్లటి వాతావరణంలో కువైట్ లో జలుబు, ఫ్లూ మరియు బ్యాక్టీరియా న్యూమోనియా వంటి శీతాకాలపు వ్యాధులు పెరుగుతాయని చెప్పి, హాని కలిగించే వ్యాధులను నివారించడానికి మరియు ప్రజలను రక్షించడానికి టీకాలు వేయడం ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం శీతాకాలపు టీకాల ప్రచారాన్ని ప్రారంభించింది. దీనిని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాదీ గారు ప్రారంభించారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ లోని ఆరోగ్య శాఖ అధికారులు కూడా హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్ లో తొలి డోస్ ను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ అల్ అవాదీ గారు స్వీకరించడం జరిగింది. కువైట్ లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు చలికాలంలో ప్రబలుతున్న అంటువ్యాధుల నుంచి అవసరమైన రక్షణ కల్పించడమే ఈ యొక్క ప్రచార లక్ష్యమని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రచారంలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మరియు బ్యాక్టీరియల్ న్యూమోనియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వంటి కీలకమైన టీకాలు ఉన్నాయని చెప్పి, ఈ వ్యాక్సిన్లు కువైట్ దేశంలోని ఆసుపత్రులలో మరియు అలాగే 57 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని చెప్పి, కువైట్ లో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క టీకాలు వేసుకోవాలని చెప్పి ఆయన తెలిపారు. జలుబు, సీజనల్ ఇన్ఫ్లుయెంజా మరియు బ్యాక్టీరియల్ న్యూమోనియాతో సహా శీతాకాలపు వ్యాధులు చలికాలంలో కేసులు పెరుగుతాయని చెప్పి, వాటి కేసుల సంఖ్యను తగ్గించడానికి ముందుగానే టీకాలు వేస్తూ ఉన్నట్లు తెలిపారు. అలాగే కువైట్ లో అత్యధిక ప్రమాదంలో ఉన్న వారిలో వృద్ధులు, 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు, 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పేసి కువైట్ లోని డాక్టర్లు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.